తిరుమలలో గోవిందరాజస్వామి ఆలయంలో 6 నెలల క్రితం విగ్రహాల దొంగతనాలపై పోలీసులు అర్థం కాని సమాధానాలు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని పూజించుకుంటారు. ఆలయం లోపలికి వెళ్లడానికి ప్రతి అడుగు సెక్యూరిటీ గార్డ్స్ చెకింగ్ చేస్తూ ఉంటారు. పోలీసులు ప్రభుత్వంలో ఉన్న కొంతమందిలో కలిసి విగ్రహాల దొంగతనాలపై అర్థం కాకుండా ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారు. కృష్ణా జిల్లా లీగల్ సెల్ వైఎస్ఆర్పీసీ లీడర్ వెంకటేశ్వరరావు శర్మ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో చోరీ జరిగింది. ఆ చోరీ గురించి పోలీసులు అనేక విధాలుగా చెప్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి కృష్ణా జిల్లా లీగల్ సార్ వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సరే చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు పోలీసులు ఎందుకు అలా మాట మార్చి? మనందరికీ తెలిసిందే, భారతదేశ సంస్కృతి మీద కానీ, భారతదేశపు విలువల మీద కానీ, భారతదేశపు ఆభరణాల మీద కానీ ఫారెన్లో, పాశ్చాత్య దేశాల్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అట్లాంటిది గోవిందరాజస్వామి టెంపుల్లో 3 కిరీటాలని చోరీ చేస్తే ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న పోలీసులు అదే ఏరియాలో వీళ్ళు అమ్మటానికి ప్రయత్నించారు అని చెప్పి చెబుతూ నిన్న ఇద్దరిని తీసుకొచ్చి చిన్న బంగారం ముద్దలు బిస్కెట్లు అక్కడ చూపించి మనందరికీ ఇవే ఆ కిరీటాలని బిస్కెట్ రూపంలోకి మార్చారు అని చెప్పి ఒక కథను అల్లటానికి ప్రయత్నించారు అని చెప్పి ఆ జనాలందరూ అంటున్నారు, అనిపిస్తోంది కూడా. అసలు ఆ విగ్రహాలని ఆ కిరీటాలను యాష్చీజ్గా ఆ రోజు దొంగతనం చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు లేవు? దీంట్లో వెనకతలు ఎవరు ఉన్నారు? ఇవి ఎక్కడికి తీసుకువెళ్ళి అమ్మారు అనేది అనే కోణంలో దర్యాప్తు చేసి వాస్తవాలన్నింటినీ బయటికి తీయాలండి. 100 కోట్లు విలువ చేసే ఈ కిరీటాలు అని చెప్పి జనాలందరూ అంటున్నారు, మేము కూడా భావిస్తున్నాము. వీటిని తీసుకువెళ్ళి వీళ్ళు పాశ్చాత్య దేశాలకు అమ్ముకొని ఈ బంగారం ముద్దలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇదే ఈ దొంగతనం కేసు అని చెప్పి కథ ముగిద్దామని పోలీసులు ట్రై చేస్తున్నారండి. దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఆల్రెడీ గోవిందరాజస్వామి టెంపుల్లో జరిగింది. గతంలో మనం చూస్తే తిరుమలలో కూడా చాలా తవ్వకాలు జరిగినాయని చెప్పేసి మన స్వామీజీ అక్కడ పూజారి దీక్షితులు గారు ఆరోపించారు. దాని గురించి ఏమైంది ఇప్పటిదాకా రాలేదు. ఈరోజు కింద జరిగింది, రేపు పొద్దున పైన జరుగుతుంది. ఆ రోజు కూడా సిసి కెమెరాలు పనిచేయకుండా పోతాయి. ఈ విధమైన కంటితుడుపు చర్యల్ని పోలీసులు చూపిస్తూ ఆ కిరీటాలని మన సాంస్కృతిని కాజేయాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని చాలా విస్మయానికి గురవుతున్నారు. ఇటువంటి చర్యలు దిగుతున్న వ్యక్తుల మీద పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. కాబట్టి అసలు దోషుల్ని బయటికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. అసలు మన దేశం నుంచే కాదు, వేరే దేశాల నుంచి కూడా వస్తారు భక్తులు దర్శనాలు చేసుకోవడానికి. మామూలుగా ఎవరిని కూడా చెకింగ్ కానీ అసలు సీసీ కెమెరాలు అలాంటివి రావు. ఎందుకని ఈ పోలీసులు ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఇవన్నీ చెప్తున్నారు. ప్రభుత్వంతో కొంతమంది కలిసి ఇలా చెప్పిస్తున్నారంటారు. ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ఇట్లాంటివి జరగడం అసాధ్యమండి. ఒక సీసీ కెమెరా పనిచేయట్లేదు కరెక్ట్గా దొంగతనం చేసిన టైంలోనే అంటే ప్రజల దాంట్లో ఎవరికి బెనిఫిట్ ఉంది? ఆ బెనిఫిట్ ప్రభుత్వ అధికారులకు ఉంది కాబట్టి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని చెప్పి భావించాల్సిందే మనం. ఇది మొత్తానికి వెంకటేశ్వర శర్మ గారు చెప్పింది. వైసీపీ నుంచి అన్ని దేశాల నుంచి వస్తారు, పోలీసులు నిఘా లేకుండా మాత్రం ఉండదు. ప్రభుత్వంలో కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో రమేష్ విజయవాడ నుంచి.